ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషభ వారికి ఆర్థికంగా కొంత వెసులుబాటు లభిస్తుంది వ్యాపార వ్యవహారాల్లో నూతనమైన విధానాలని అవలంబించాల్సి వస్తుంది వ్యాపారం యొక్క రూపురేఖలు మొత్తాన్ని మార్చి వేరే పద్ధతిలో ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తోంది మీరు అదేవిధంగా చేయగలుగుతారు ఎందుకంటే ఈ కరోనా వల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల వ్యాపారంలో చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి ఎక్కడ కూడా దమ్మిడి పుట్టే పరిస్థితి లేదు వ్యాపారాలు దివాలా తీశాయి కనుక దివాలా తీసిన వ్యాపారాల గురించి ఆలోచించకుండా కొత్త వ్యవహారాలు కొత్త పొత్తనం ఏదైతే ఉందో దాన్ని పరిశీలిద్దామనే ధోరణిలో మీరు నడుచుకుంటారు మీతో పాటు కొంతమంది భాగస్వాములుగా చేరడానికి ఇష్టపడతారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొత్త జాగ్రత్త వహించండి ప్రతి విషయంలోనూ ప్రతి కోడల్లోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునేటువంటి కార్యక్రమాలని చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకొని అది సక్రమంగా ముందుకుంటే ఆ కార్యక్రమాలు చేస్తారు లేకపోతే చేయరు అదేవిధంగా ఇతరులకు మీరు సహాయం చేస్తామని మాటిచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వెనక్కిపోకుండా మీరు వాళ్ళకి వాగ్దానం చేస్తారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుంటారు వివాహారి శుభకార్యాలు శంకుస్థాపన గురప్రవేశం ఉపనయనం అక్షరాభ్యాసం అన్నంప్రాసన ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయాలనేది చర్చల ద్వారా నిర్ణయించుకోగలుగుతారు పెళ్లి కాదని చెప్పి భావించినటువంటి ఒక విషయంలో మంచి సంబంధం రావటం తేదీలు నిర్ణయించబడటం జరుగుతుంది మీ మీద ఉన్న బాలాన్ని దించుకోగలిగామనేటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది మీరు రెండో విధాలుగా ఆశలు పెట్టుకున్నటువంటి అంశాల్లో మీ యొక్క వారసులు సరిగ్గా ప్రవర్తించకపోవటం వచ్చిన అవకాశాలు సరిగ్గా వచ్చిన అవకాశాలు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోవటం మీ మానసికమైన ఆవేదన కారణమవుతుంది అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు అని ఈ సమాజం నిరూపించడం మీరు చూస్తారు ఏది ఏమైనప్పటికీ విద్యా సంబంధాల విషయాలు అంత అనుకూలంగా లేవు వ్యవసాయ సంబంధాల విషయాలు బాగున్నాయి దాని అనుబంధ సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతి అష్టములుగా తేలంతో లక్ష్మీ తాపర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన